బైబిల్లో వచనాలు తీసుకొని ఒకళ్ళనొకరు యూట్యూబ్స్లో సోషల్ మీడియాలో అపహసించుకుంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారండి? బైబిల్లో ఉన్నటువంటి విషయాల్ని అపహసించుకోమని లేదంటే విమర్శ చేసుకోమని లేదంటే సరిచేసుకోవడము అనేటువంటి పదాలను ఉపయోగించి యూట్యూబ్లో వీడియోలు చేసుకోవడము ఇవన్నీ కూడా రైట్ అని వాళ్ళకి అనిపిస్తుందేమో గనమ్మా, వినేవాళ్ళకి చూసేవాళ్ళకి అనిపిస్తుందని నేను అనుకోవట్లే. వినేవాళ్ళందరూ కూడా ఈ పాస్టర్లు ఏంటి ఇలాంటి పనులు చేసుకుంటున్నారేంటి అనే భావాలు వ్యక్తం చేయడం అనేది నేను వింటున్నాను. అయితే నిజమైన వాక్యం చెప్పడం కన్నా ఇలాంటి కాంట్రవర్సీకే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనాలు. అది జనాలు తప్పంటారా లేదా ఈ కాంట్రవర్సీ చేసే వాళ్ళకి తప్పంటారా? లేదు, జనాలు ప్రధాన్ని అబ్జర్వ్ చేస్తారు. చెప్పేవాళ్ళు అనుకుంటారు నేను చెప్పేది రైట్ అని ఫీల్తో వాళ్ళు చెప్తూ ఉంటారు. 100% నేను చెప్పింది రైట్ అని నమ్మేసి వాళ్ళు చాలా బలగుద్ది ప్రజల మధ్యలో లేకపోతే రకరకాలుగా వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ వినే జనాలు ప్రధాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అబ్జర్వ్ చేసి వాళ్ళు ఆటోమేటిక్గా కొన్ని మార్కులు వేసి మనల్ని ఎక్కడ ఉంచాలో ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచుతారు. దీనివల్ల మనం మతాన్ని మార్చుకుంటున్నాం అంటున్నారు తప్ప మనసును మార్చుకుంటున్నాం అనట్లేదు. దీని మీద మీ కామెంట్ సార్? ఖచ్చితంగా, అందుకనే కదా ప్రజలకు ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అనేది వెళ్ళడాన్ని బట్టే కదా బయట వాళ్ళందరూ కూడా ఈ క్రిస్టియానిటీ క్రిస్టియన్స్ అంటే ఒక తక్కువగా చూడడం లేదంటే ఈ మత మార్పిడి కోసం వీళ్ళు ఏ విధంగా గొడవలు ఆడుకుంటున్నారనో డబ్బుల కోసం గొడవలు ఆడుకుంటున్నారనో ఇలాంటి భావాలన్నీ బయట వాళ్ళకి మనమే కదా అవకాశం ఇచ్చేది. అసలు క్రిస్టియానిటీలో మత మార్పిడే ముఖ్యం అంటారా మనసు మార్చుకోవడం ముఖ్యం అంటారా? ఏది ముఖ్యం అంటే 100% మనసు మార్చుకోవడం అనేది ముఖ్యమమ్మా. ఎందుకు అంటే మనసు మార్చుకోవడము అనే కాన్సెప్ట్ లేకపోతే క్రిస్టియానిటీ వేస్ట్. మరి ఈ లెక్కన ప్రీచింగ్స్ బయట వాళ్ళు కూడా బాగానే చెప్తున్నారు కదండి, పరిశుద్ధత గురించి దేవుడు చెప్తున్నాడు, బయట వాళ్ళు కూడా కరెక్ట్గా ఉండండి అని చెప్తున్నారు కదా, దానివల్ల క్రిస్టియానిటీకి బయట వాళ్ళు చెప్పే ప్రీచింగ్స్కి తేడా ఏంటి? అదే కదా, క్రిస్టియానిటీ అనేది బయట ఉన్న ప్రతిదానికంటే ఇంకా ఉన్నతమైన ప్రమాణాలు నేర్పించడానికి దేవుడు పెట్టింది. సృష్టికర్త అయిన దేవుని యొక్క మనస్సును ఈ ప్రపంచం అర్థం చేసుకుని ఆ ప్రపంచం వెంబడించాలని దేవుడేమో బైబిల్ని పెట్టి దానికోసం దైవజనులు పెడితే దీని గురించి ఈ హడావుడి హంగామాలు ఎక్కువైపోయి క్రిస్టియానిటీ అనేది నేటి సమాజంలో చులకనైపోతాం.